అందరికీ నమస్కారం ఆల్మోస్ట్ ఒక 15 16 రోజుల తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను ఏం జరిగిందో అందరికీ తెలిసిందే సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ సమయంలో నేను బయటికి వచ్చిన తర్వాత सुप्रीम कोर्ट इच्छा बेल मेद डिश्चारज हास्पल डिश्चारज तरवा एदवर ना वयस कॉलेज स्टूडेंट्स नाद चूपट अव्याज्यम प्रेम अनुराग रामकोटि शिवकोटि साई कोटि नेनु त्वरगा विडुदल कावाले अनि चेप्पि कोरुकुन्न वारु केवलं मी प्रार्थनल वल्ल नेनु ई रोजु मी मुंदुकु रागलिगानु ना गुरिंचि ना आरोग्यं गुरिंचि त्वरगा नेनु जैलु नुंचि बेल मीद बयट पडालनि कोरुकुन्न वारंदरिकी कूडा शिस्स उ पादाभिवंदन चाहू तक नैन मिम्मल प्रत्यक्ष वी पलक कृतज्ञता भाव चाली मनस्फूर्ति मरकसारी कोजु एंकं वेरे के नैन కాబట్టి అందరికీ తెలిసిన ఆ విషయం గురించి నేను నోరెత్తను ఈ రోజు ముఖ్యమంత్రి ఎన్నో కేసుల్లో ఏవంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుపై మూడు సార్లు వాయిదా పడిన తర్వాత వచ్చిన ఈ పిటిషన్ లో వారు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది నాకు मरी ना मीद उ सीबीआई एफआईआर यानी ना निजकवर्ग रोज समय में एडु एफआईआर इवन उ इन एफआईआर उ व्यक्ति पिटिशन फाइल चेयटमेटी अदी अट चूपड़ते नागुवे तन वेप चूपन కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది ఏదేమైనప్పటికీ ఐ యామ్ నాట్ ఎక్విటెడ్ ఐ యామ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ కేస్ ఆ కేసులన్నీ కూడా కేవలం ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉన్నాయి కనీసం చార్జ్ షీట్ కూడా లేదు సో కాబట్టి ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఉంటే నేనేదన్నా కన్విక్ట్ అయితే నేరస్తుడిగా రుజువైతే నేను మెన్షన్ చేయాలి కేవలం ఒక ద్వేషంతోనో ఇంక దేంతోనో మరెందుకు ఒక ఎఫ్ఐఆర్ వేసినంత మాత్రాన నేను నేరస్తుని కాదు అదే వారు వేసిన మళ్ళీ 41 పేరాలో వారికి వారు సమర్థించుకునే ప్రాసెస్ లో మళ్ళీ పైన వారు రాసిన కొన్ని ఎలిగేషన్స్ కూడా విగిపోని ఇదేంటంటే రాయాలి కాబట్టి రాయటం జరిగిందని నేను భావిస్తున్నాను ఏదేవైనప్పటికీ కూడా వారికి కావాల్సింది రాసుకునే హక్కు వారికి ఉంది సో ఒక వారం రోజుల్లో మా రిజైండర్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత విచారణ త్వరితగతిన జరుగుతుందని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది పైనున్న భగవంతుడు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ప్రజలు స్వామి ప్రజల దయతో స్వామి అండదండలతో తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇక నేను చేస్తున్న
ఈ పోరాటం ప్రజల కోసం మీకోసం ఈ చిన్న సూక్ష్మాన్ని ఇందులో నాకు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేదు ఇది కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమే నేను గతంలో కూడా చేశాను సరే పర్యవసానం ఎలా ఉన్నప్పటికీ కూడా ఐ యామ్ విత్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద ట్రబుల్ పీపుల్ టు బీ విత్ మీ అండ్ కలెక్టివ్లీ వీ విల్ వర్క్ ఫర్ ది అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడదాం శ్రమిద్దాం నమస్కారం.